ఏపీని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న భగీరథ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో యువ భారత ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ స్మార్ట్ ఆప్ వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విశాఖ విశ్వనగరంగా అభివృద్ది చెందుతుందని, ఇప్పటికే విశాఖలో అనేక అంతర్జాతీయ సదస్సులు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరిలో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు మంచి ప్రోత్సాహం అందించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఐటీని అభివృద్ది పథకం నడిపించేందుకు ఘనత చంద్రబాబుదేనని విశ్వసించి తెలంగాణ రాష్ట్రం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశ్వసించారని గుర్తు చేశారు. అదే రీతిలో ఏపీకి నూడా ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా డేవిడ్ అలాగే సతీష్ వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని ఎంఓయూలు కూడా జరిగినాయి. ఈరోజు వైజాగ్ అనేది ఐటీకి ఒక హబ్గా తయారైన విషయం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఐటీని ప్రత్యేకంగా ఒక పాలసీ తీసుకొచ్చి కొత్తగా స్టార్టప్స్ ఇవన్నీ కూడా వైజాగ్లో పెద్ద ఎత్తున మనం ఆ రోజు స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఐటీ యొక్క స్ట్రెంత్ తెలిసిన వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ గారు. అది మనం చెప్పుకోవడం కాదు, నిన్న ఏదైతే పక్క రాష్ట్రంలో తెలంగాణ ఐటీ మినిస్టరు కేటీఆర్ గారు కూడా ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేసిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే. ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందంటే దానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మరీ పట్టుబట్టి దాన్ని సాధించుకుని వచ్చారని చెప్పని ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మినిస్టర్ చెప్పడం ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఆ రోజు ఎలాగైతే ఐటీని హైదరాబాద్కి తీసుకొచ్చారో ఈరోజు కొత్తగా ఏర్పడే రాష్ట్రంకి మన సీఎం గారి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఎందుకంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రం అంటే అక్కడికి ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఫారిన్ కంపెనీస్ కానీ రావాలంటే ఎస్టేట్ చేస్తారు. అక్కడ ఎక్కువ సిస్టమ్ కూడా ఇంకా మనకి ఏర్పడాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెట్టి ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలరు, ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ పెట్టగలరు, రేపు ఫ్యూచర్లో ఒక అష్యూరెన్స్ మనకు ఉంటుందన్న నమ్మకంతో ఈరోజు ఎంతోమంది ఇన్వెస్టర్స్ ప్రత్యేకించి ఐటీకి సంబంధించిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. అలాగే ఈరోజు మన ఐటీ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి కనీసం 100,000 మందికి ఉపాధి కల్పించాలి, ఇన్ని వేల ఉద్యోగాలు రావాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్లియర్ కట్ పాలసీస్ కావాలని చెప్పిన కూడా అందుకు అనుగుణంగా ముందుకెళ్తా ఉన్నారు. మనం చూసాం ఈరోజు విజయవాడలో ఏదైతే మేధా టవర్స్ ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయి పక్కన ఇంకొక 1.5 మిలియన్కి మొన్నే ఫౌండేషన్ వేశారు. అలాగే తిరుపతిలో సెల్కాన్ కానీ మిగతా కంపెనీస్ ఎన్నో వచ్చి అక్కడ 1,000 మందికి ఉపాధి లభించింది. ఈరోజు వైజాగ్లో కూడా ఇప్పుడు ఏదైతే స్టార్టప్ చేసుకున్నది కంప్లీట్ అయింది, నెక్స్ట్ మళ్ళీ వేరే ఈ ఐకాన్ టవర్స్ కూడా కడతా ఉంటే అవి కూడా కంప్లీట్ అయినాయి. రాబోయే రోజుల్లో ఈ 3 ప్రాంతాల్లో ఒక పక్క వైజాగ్ మరో పక్క అమరావతి మరో పక్క తిరుపతి ఈ 3 రీజన్స్లో కూడా ఐటీకి సంబంధించి కనీసం 2-3 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ ఎక్కట్టి ఈ స్టార్టప్ కంపెనీస్ కానీ ఈ ఎవరైతే చిన్న చిన్న యంగ్ ఎంటర్ప్రినర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా స్పేస్ ప్రొవైడ్ చేయాలని చెప్పిన కూడా ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. దానికి ఒక క్లియర్ కట్ పాలసీ కూడా ఐటీ మీద ఇప్పటికే గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం వైజాగ్లో 2 పార్టిషన్ సబ్మిట్లు అయ్యాయి. అలాగే అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అది అగ్రిటెక్ కావచ్చు లేకపోతే ఐఎఫ్ఆర్ కావచ్చు లేకపోతే ఈ బ్రిక్స్ కాన్ఫరెన్స్లు కావచ్చు, ఇట్లా ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియాలో వస్తుందంటే అది ఆంధ్రప్రదేశ్, అందులో వైజాగ్లో ఒక వేదికగా ఖచ్చితంగా పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ అదే రేపటి నుంచి 3 రోజుల పాటు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, టెక్ కాన్ఫరెన్స్. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మార్నింగ్ పార్టిసిపేట్ చేసి ఇనాగరేట్ చేస్తూ ఉన్నారు. అలాగే యూనిసెఫ్ వాళ్ళ కొలాబరేషన్ తోటి మనం ఏపీ గవర్నమెంట్ కలిపి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో 3 దేశాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్స్, మలేషియా అలాగే నేపాల్, దాంతోపాటు యుఏఈ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మన కేంద్ర ఈ హెచ్ఆర్డీ మినిస్టర్, సహాయ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సత్యపాల్ సింగ్ గారు కూడా రేపు ఇనాగరల్ సెక్షన్కి